తెలిసి 80% ఓకే మేడం. స్కూల్స్ ఓపెన్ చేయడం అంత కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఎందుకంటే చిన్నపిల్లలకి ఏమన్నా కరోనా వస్తే మళ్ళీ వాళ్ళ పాపం ఏమన్నా అయితే అది కుటుంబానికి చాలా ప్రమాదం. ఆ విషయంలో నేను జగన్ కరెక్ట్ కాదని నా ఒపీనియన్. 1 ఇయర్ ఎడ్యుకేషన్ ప్రాణం కంటే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కదా. ఫస్ట్ ప్రాణం తర్వాత ఎడ్యుకేషన్. ఆల్రెడీ అతను ప్రజల్లోనే ఉన్నాడు కదా. అంటే ఏ విషయం మీద రావాలనుకుంటున్నారు? ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కదండి సమస్యలు తెలుసుకోవడానికి. టీడీపీ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉన్నాడు. ఆయన వాళ్ళ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి నెక్స్ట్ టైం ఆయన సీట్ ఆయన ఓడిపోతాడని నేను అనుకుంటున్నాను. ఆయన తెస్తాడని నేను అనుకోవట్లేదు. ఆయన ఆల్రెడీ ఒక కేసు నడుస్తుంది ఆయనకి. ఫస్ట్ ఆయన ప్రూవ్ చేసుకున్నాక జనాల్లో ఆయన మీద నెగిటివే ఉంది. మంచి ఏం లేదు. నాకు తెలిసి టీడీపీ అనేది ఆంధ్రాలో కష్టమే. మేబీ జరగవచ్చు. ఇప్పుడు హైకోర్టు జడ్జిలు కూడా మనుషులే కదా. వాళ్ళు తప్పు చేయలేదని ఏం లేదు కదా. వాళ్ళ మీద మనం అలా చేయకూడదు అంటున్నారు. ఎందుకు చేయకూడదు? వాళ్ళు మనుషులే కదా. వాళ్ళకు కూడా ఆశ కలగవచ్చాము. సో చేయొచ్చు. ఇప్పుడు కొన్ని ఛానల్స్ మాత్రం అతని గురించి పట్టించుకుంటున్నాయి. వేరే వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లా. ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్ళు ఏంటంటే టీడీపీ ఫేవర్ కాబట్టి ఆ ఛానల్ మాత్రమే చూపిస్తున్నాయి. అతని గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జగన్ రాజీనామా చేస్తే మళ్ళీ ఇంకోసారి అంతకుముందు 90,000 వచ్చినా ఈసారి 100,000 మెజార్టీ వచ్చింది. దాని గురించి వరి అవసరం అవసరం లేదు. నాకు తెలిసి 20,000 ఓట్లు కూడా రావు టోటల్గా అతనికి. ఇప్పుడు ఆయన నియోజకవర్గం వదిలేసి అక్కడ ఢిల్లీలో ఉండి జనాలకు చేయాలి. కానీ జగన్ తిట్టడం వల్ల ఉపయోగం లేదు కదా. నువ్వు జనాలకు ఏదో ఒకటి మా నియోజకవర్గంలో నేను ఇది ఓటు వేయించాను ఇలాంటి ఏమైనా చేస్తే జనాలు నమ్ముతారు. జగన్నే తిట్టడం వల్ల ఆయనకి రాజకీయంగా ఏం బెనిఫిట్ ఉండదు. జగన్ ఇలాంటి వాళ్ళని కొత్త వాళ్ళు నుంచో పెట్టుకొని 150 మంది జనాలు గెలిపించారు. అలాంటి వాళ్ళు పోతే ఇంకొకటి వస్తాడు అంతే. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కొన్ని పట్టికలో కొన్ని ఛానల్స్ మాత్రమే చూపిస్తున్నాయి అతని గురించి. అన్ని ఛానల్స్ చూపించు ఎందుకంటే అది వేస్ట్. ఏమైనా చేస్తే వాళ్ళ నియోజకవర్గంకి వెళ్ళి మా నియోజకవర్గం నేను స్కూల్ పెట్టిస్తున్నానో కాలేజీ పెట్టిస్తున్నానో ఏదో ఒకటి చెప్పుకోవాలి. అంతేగాని జగన్ని తిట్టడం అనేది ఇంకా అదే పనిగా ఎప్పుడైనా ఓకే విమర్శించే తప్పులేదు. ఇంక ఇదే పనిగా పెట్టుకున్నప్పుడు నో యూస్. అభివృద్ధి అనేది నాడు నేడు ఉంది. ఒకసారి వెళ్ళి చూడండి. ఒకప్పుడు స్కూల్ చాలా ఘోరంగా ఉండేవి. ఇప్పుడు స్కూల్ చూడండి. నెక్స్ట్ 16 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసినారు. అవి అభివృద్ధి కాదా? పోలవరం వర్క్ జరుగుతుంది. పోలవరం ఆగిపోలేదు. సో 1 ఇయరే కాబట్టి ఇంకొంచెం టైం ఇవ్వండి. మీరు 4వ సంవత్సరంలో అడిగితే అప్పుడు దానికి ఉంటుంది. మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. 4వ సంవత్సరంలో మీరు అడిగారనుకో మీ దానికి ఆన్సర్ వస్తుంది. అభివృద్ధి చేశాడా, వాళ్ళకి ఆ సంక్షేమ పథకాలు వేస్తున్నాడా అని. చంద్రబాబు నాయుడు ఏంటంటే కేవలం ఒక వర్గం కోసం మాత్రమే పనిచేశాడు. ఇది స్ట్రైట్ ఆన్సర్. ఇంకేమీ లేదు ఇందులో. కేవలం గ్రాఫిక్స్ చూపించి ఏదో జరగబోతుందని చెప్పి ఏమీ చేయలేదు. జగన్ గారి పాలన అంటే పేదవాళ్ళకి బాగానే ఉందండి. పేదవాళ్ళకి బాగానే ఉందండి. పేదవాళ్ళకైతే బాగానే ఉంది. కొన్ని కొన్ని ఏంటంటే ఆలోచించి ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. కింద స్థాయి వాళ్ళు చెప్తారు, ఆ చెప్పిన మాటలు వినకుండా కొన్ని ఏది మంచిది ఏది చెడు అనేది జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకొని స్టెప్ తీసుకోవాలి. నవంబర్ 2 నుంచి స్కూల్ ఓపెన్స్ అంటే వాళ్ళు మొత్తంగా వదిలితే మాత్రం కరెక్ట్గా కాదండి. అది 50 మందిని 3 షిఫ్ట్లుగా పెట్టి స్కూల్ని, ఇప్పుడు 150 మంది ఉంటే 50-50 మంది చొప్పున డిస్టెన్స్ పెట్టి చెప్పొచ్చు. మొత్తాన్ని ఒకసారి వదలడం కరెక్ట్ కాదు. ఒకే టైంలో అందరినీ అన్ని స్కూల్లో వదిలేయడం కరెక్ట్ కాదు. జగన్ గారు ప్రజల దగ్గరికి రావడం అంటే ఇప్పుడు ఆయన ప్రజల మధ్యలోనే ఉన్నాడుగా. ఇప్పుడు స్పందన కార్యక్రమాలు పెట్టాడు. స్పందన కార్యక్రమానికి వెళ్ళి మనం కంప్లైంట్ చేస్తే అది సీఎం దగ్గరికి వెళ్తుంది కదా. దాన్ని బట్టి మనం ఆలోచించి మహా పెద్దదైతే రిస్కీగా ఉంటే డైరెక్ట్ సీఎం గారిని కాంటాక్ట్ అవ్వడం మంచిది. అది ఇక జనాల చేతిలోనే ఉంటుందండి. అది ప్రజలకి ఏది నచ్చితే అదే చేస్తారు. ప్రజలకి బాధ కలిగితే మొన్న చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు ఎలా వచ్చినాయో రేపు జగన్ గారికి కూడా అలాగే తగ్గిపోతాయి. ప్రజలు ఎప్పుడైతే మంచి నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళ చేతిలోనే ఉంటుంది ఈ పరిపాలన అనేది. రాజకీయ నాయకుల చేతుల్లో ఏమి ఉండదు. జనాలకి అవగాహన ఉండాలి. వాళ్ళు ఎవరిని ఎన్నుకుంటే మంచిదో వాళ్ళకి తెలుసుకోవాలి. పరిపాలనలో ఎవరెవరు నష్టాలు ఉంటాయి కదా, ఆ కష్ట నష్టాలు తెలిసిన వాళ్ళు ఏది మంచిదే అది దానికే ఓటేస్తారు. అది విచారణ అంటే ఇది కమిటీలు అల్లే చూసుకోవాలండి. ఏమని రాశారండి జగన్ లేక జగన్ గారు రాశారు? విచారణ అంటే ఇప్పుడు ఆయన అన్నీ ఆలోచించకుండా పెట్టడుగా. ఇప్పుడు మంచి ఆలోచించి చెప్పమని చెప్తున్నాడు, విచారణ చేయమని చెప్తున్నాడు. ఒకసారి చేస్తే మంచిదే. విమర్శన అనే ప్రతిపక్షం అనేది కామన్గా జరుగుతాను. విష్ణు రాజే కదా, ఆయన ఏంటంటే ఇప్పుడు ఒక విధంగా క్యాస్ట్ అనుకోవచ్చు, లేకపోతే అంతకుముందు చేసిన పదవులు అవ్వచ్చు, వాళ్ళ రిలేటివ్స్ అవ్వచ్చు, అతనికి ఏం సమస్యలు ఉన్నాయో, వీళ్ళ వల్ల ఏం సమస్యలు వచ్చినాయో, సొంత నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు కదా పార్టీతో పని లేకుండా. అలాగైనా జరగవచ్చు, మంచిదే. ఇప్పుడు ప్రజలకి ఎవడైతే మంచి చేస్తా అన్నాడో
అలా గెలిస్తే తప్పే ఉంది. గెలుస్తాడు అంటే అక్కడ జనాలను బట్టి ఉంటుంది అది. అక్కడ ప్రజలకు ఏం చేశాడు ఇప్పుడు మన ఏరియాలో మనకి తెలుస్తుంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎలా చేస్తున్నారనేది. ఆయన ఏరియాలో జనాలకి ఏ అవగాహన ఉందో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. బాగుంది. ఇప్పటికే 5 నెలలు అయిపోయింది, పిల్లలు స్టడీస్ పోతాయి కదా, వాళ్ళు చదువు పాడైపోతుంది కదా. ఒకరోజు ఆపి ఒకరోజు పెడుతున్నారండి, మంచిదే. అదే జనాలు చూడడానికి మంచి చూడాలి కదా. అవును, జనాల నమ్మకం పోయింది వాళ్ళ మీద, టీడీపీ మీద. అదే అన్న వాగ్దానాలు ఏ పనులు చేయబడడం వల్ల మాట నిలబెట్టుకోకపోవడం వల్ల అదే ఈ అన్న పనులన్నీ వాగ్దానాలు ఏ నెరవేర్చట్లేదు. టీడీపీ గురించి ఇంకెవరొచ్చినా వేస్టే. అదే ఎమ్మెల్యేకి గెలవనాడు, ఇంకా సీఎం ఏం చేస్తాడు? అదే కేసులు ఉన్నాయి కదా, దానివల్ల జరుగుతున్నాయి. చేయొచ్చు, దాంతో ఉంది. చేసినది మాత్రం ఏమవుద్ది, ఎవరు ఇష్టం వాళ్ళది విమర్శించవచ్చు, ప్రతి వాళ్ళు విమర్శించకుండా కదా. అది కరెక్ట్ కాదు, కొద్దిగా అవగాహన లేకపోవడం, లేదా ఎవరో మాటలు చెప్పిన మాటలు వినడం వల్ల. వైసీపీ సింహ టికెట్ మీద గెలిచిన వాళ్ళు మళ్ళీ సింహం లేకుండా ఎలాగెలుస్తారు? సింహల మీద గెలిచి నేను సింహల మీద గెలదు, నా సొంతంగా గెలిచాను. ఒకసారి నుంచి ఉంటే తెలిసిపోద్ది సత్తా ఇంట్లో. అతను అన్నంత మాత్రాన అయిపోద్దా, అతని కోసం జగన్ రాజీనామా చేస్తారా? సీఎం తోటి పోటీ పడడం కరెక్ట్ కాదుగా. కరెక్టా కాదా అని మన అడగటం కంటే స్కూల్ టీచర్లు అడిగితే బెటర్. వాళ్ళు కదా స్కూల్ పిల్లల గురించి వాళ్ళు తెలిసేది. మీరు స్కూల్ టీచర్ని వాళ్ళు హెడ్మిస్టర్స్ని వాళ్ళే ఆ యొక్క కరస్పాండెంట్స్ని వాళ్ళని అడిగి ఏమంటే స్కూల్ ఓపెన్ చేయటం కరెక్టా కాదని చెప్పేసి అడిగింది. ఎందుకంటే ఆ స్కూల్ ఓపెన్ చేయటం అనేది మంచిదే, కానీ లిమిటెడ్ స్టూడెంట్స్ని డిఫరెంట్ ఒక్కొక్క క్లాస్కి ఎంతమంది రావాలి అనేది పెట్టుకొని మనం ఎలాగా సీట్కి మనం ఎలాగా డిఫరెంట్గా కూర్చుంటున్నామో వాళ్ళు కూడా పిల్లలకు అలాగా మెయింటైన్ చేయగలిగితే ఓపెన్ చేయొచ్చు. అది ఎందుకు రావాలంటే ఆల్రెడీ వచ్చేసాడు, ఆల్రెడీగా ఆయన తిరగాల్సినది తిరిగేశారు, మొత్తం ఎన్నో ప్రయత్నం చేశారు. ఆయన ప్రజల కోసం పిల్లల కోసం ఎంతో ప్రయత్నం చేస్తారు, ఎన్నో స్కీములు పెట్టి చక్కగా అన్నీ కూడా ఏది కూడా ఎవరు విమర్శించుకునే విధంగా చేస్తున్నారు, కానీ విమర్శిస్తున్నారు. ఇక అది మనం చేసేదండి. అమ్మ మనకి తెలియదు ఆ అచ్చెన్నాయుడు గురించి, అది ఎందుకంటే వాళ్ళ గురించి నాకు అంత అవగాహన లేదు. జగన్ గారి గురించి చెప్పమంటే చేసినటువంటి పథకాలు మాత్రం చాలా బాగున్నాయి, అందరికీ పేద ప్రజలకి బాగా చేస్తున్నారు. ఏమండి ఆయన గెలిచాడు చేశాడు అది వాళ్ళకి తెలుసు. ఆయనకి అన్నీ తెలిసినా కూడా ఆయన మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిలాగా విమర్శిస్తున్నారంటే ఇక మనం ఏం చేస్తాం? అది వాళ్ళకు ఆత్మీయ విమర్శలు చేసుకోవాలి, కానీ మనం చేసేదేమి. అవును సార్, ఇప్పుడు కాసే చెట్టుగా రాళ్ళు అంతేనా? ఇది కూడా అంతే. ఎవరైతే పథకాలు చేస్తారో అపోజిషన్ వాళ్ళు అలాగే చేస్తుంటారు, అది మామూలు జరిగే విషయం. రాజీనామా చేయాలని అంటానికి మనమెవరం అండి? దైవ నిర్ణయం ఎలా ఉంటుందో, ప్రజల తీర్పు ఎలా ఉంటుందో వాళ్ళు నిర్ణయించాలి అంతేగాని మనం రాజీనామా చేయమని ఆయన చెప్పడం ఎందుకు రాజీనామా చేయాలి అనేది కూడా మనం ఆలోచించాలి. ఊరికే ఎందుకు రాజీనామా చేయాలండి చెప్పండి. అది కరెక్ట్ కాదండి, చిన్నపిల్లలు కదండి, అది కరెక్ట్ కాదు. ఎడ్యుకేషన్ పోతుందండి, ఎడ్యుకేషన్ కన్నా పిల్లల భవిష్యత్తు కావాలి కదా మెయిన్ ఇంపార్టెంట్, అది ఆలోచించాలి కదా మెయిన్ పాయింట్. అది వస్తే మంచిదేనండి, వచ్చి విషయాలన్నీ కనుక్కుంటే చాలా మంచిది. టీడీపీ అనవసరం అండి, వేస్ట్ అండి. టీడీపీ అంత ఏదో అనవసరం, టీడీపీ పనికి రాదండి ఇంకంతే. టీడీపీ వేస్ట్, ఇంకా వాళ్ళు ఏదో కుసిద్దాలు కుజ్జాలు పెట్టుకుని జగన్ ఏదో చేయాలనుకున్నా జగన్ ఏమీ చేయలేరండి. వాళ్ళు చేసే పనులు మంచివి కాదండి. చరణ జరిపించాలంటే కరెక్టే కాదు అది. వీళ్ళు టీడీపీ వాళ్ళు ఏంటంటే కుట్రలు అండి, అంత కుట్రలతో ఏదో విధంగా చేసి జగన్ ఎరికిచ్చల్లా అని. కానీ ఎన్ని కుట్రలు చేసినా జగన్ ఏమీ చేయలేరండి, అంతే. మాకేమో నచ్చలేదు అప్పుడు. ఆ పథకాలు ఎందుకు అనవసరంగా కావాల్సిన ఇరిగే మామూలుగా మౌలిక సదుపాయాలను విద్యను వైద్యం ఫ్రీ చేస్తే ఈ పథకాలు ఏం అవసరం లేదు ఎవరికి. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇదే చేస్తుంది. నాకైతే డౌటే నమ్మ ఈ సంవత్సరానికి కరోనా తగ్గలేదు, కట్టలేదు, ఇంకా పెరుగుతుంది. ఆ టైంలో పిల్లల్ని 100 మందినో 1000 మందినో ఒకసారి చేరితే ఏ విధంగా కంట్రోల్ అవుద్ది? ఇంకా పెరుగుద్ది, పోతే ఒక సంవత్సరం పోద్ది, ఏమైనా పోతే ప్రాణాలు పోతాయి ఏంటి? కాదు, ఒక సంవత్సరం వేస్ట్ అయితే అవుద్ది. వాళ్ళేం పసిపిల్లలు, ఎవరు వచ్చినా రాకపోయినా ఆయన చేసే పనులు ఆయన చేస్తే ఎక్కడ కూర్చున్నా ఇబ్బంది ఏం లేదు. ప్రజల దగ్గరికే రావాల్సిన ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. అది
ఏదో సమాజంలో 1000 మందిలో 10 మందికి 20 మందికి పథకాలు వర్తింపజేస్తే మిగతా వాళ్ళు ఏమవుతారు? వాళ్ళ రేట్లు చూడండి ఎట్లా ఉన్నాయో మరి, వరద పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, రేట్లే ఉన్నాయి, సామాన్యుడు తినేటట్టుగా ఉన్నాయేమన్నా? వాళ్ళు ఎవరైనా ఏదైనా మనకు అనవసరం అది, వాళ్ళ వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు తీసుకొస్తారో లేదా అనే తర్వాత విషయం. జరిపించాలి కరెక్టే. అది న్యాయ వ్యవస్థనే కించపరిచేటట్టుగా చేస్తే అది చాలా తప్పు కదా. అది బయటకు పబ్లిక్ ఎట్లా రిలీజ్ చేస్తారు? చేస్తే నువ్వు ప్రధాన న్యాయమూర్తికి లెటర్ రాయాలి సీక్రెట్గా, అది కాన్ఫిడెన్షియల్. చూసేది ఏముందో ఏమీ లేదు. ఎలా చూసేది? చూస్తానికి ఏమి లేదు ఇక్కడ. అది వాళ్ళు ఉంటేనే కదా చూసేది. చేస్తారో లేదో అది వాళ్ళ ఇష్టం. అది మనం చెప్పినంత మాత్రం చేయరుగా, మనం చెప్పినంత మాత్రం వాళ్ళు కూర్చోరు. కొన్నటువంటి స్టామినో అది మనం ఎక్కడ చెప్తాం? అది ఆయనకున్న స్టామినో. అది ఎంతకాలం ఉంచుతారండి స్కూల్కి వెళ్ళాలి పాడైపోతుంది చదువు ఉంటే? కరోనా లేదండి, ఇప్పుడు విజయవాడ లేదు, కృష్ణా జిల్లా మొత్తం లేదు. అది ఏముండే 80,000 90,000 ఉండే కేసులు ఇప్పుడే 3,000కి వచ్చింది. అది ఎందుకు అవసరం? మంత్రులు ఉన్నారుగా, మంత్రులు తీరుస్తున్నారు, ఇంకెందుకు? ఎవరి వల్ల అవ్వదులేండి తీయండి. టీడీపీ గవర్నమెంట్ లేదండి, ఇంకా అయిపోయింది. అన్ని కేసులన్నీ కొట్టేస్తారు. అది ఏమన్నా ప్రతిపక్షం ఉన్నారు కాబట్టి ఎమర్ చేస్తున్నారు, అంత ఏం లేదు. అప్పుడు జనాలు కోరుకుంటే సీఎం అయ్యాడండి ఆయన. ఇప్పుడు వల్ల వద్దే అంటే జగన్ గారి పనులు బాగుంది, పని చేయాలి కదా మేడం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఏమన్నా ఈ సంవత్సరం తీసేద్దాం చెప్పండి మేడం. ఈ సంవత్సరం తీసేద్దాం అంటే తీసేద్దాం. ఆల్రెడీ ఆరోగ్యశ్రీ అన్నీ ఫ్రీ పెట్టేశారు కదా సార్. చిన్నపిల్లలకు వచ్చింది అంటే కొంచెం భయం ఉంటుంది, పేరెంట్స్ తప్పదు. కానీ ఎడ్యుకేషన్ కూడా ముఖ్యం కదా. అందరూ వచ్చారా మేడం? ఎవరైనా ముఖ్యమంత్రిని వచ్చారు ప్రజల దగ్గరికి పేరుగా చదువుతారు వాళ్ళు. ఎవరైనా వచ్చారా చెప్పండి, మీరే చెప్పండి. ఎవరైనా వచ్చారంటే ఆయన కూడా వస్తాడు. తప్పేమన్నా మేడం, జనంలో తిరిగితే వచ్చింది టీవీ టీడీపీ రావచ్చు, జనసేన కూడా రావచ్చు. జనంలో తిరిగితే జనంలో రావాలి కదా. ముందు చెప్పినవి చేసి ఉండాలా? చెప్పినవి చేయనప్పుడు ఎవరు వస్తారు? నమ్మాలి కదా ముందు జనం. అమ్మన్నా చిన్న వచ్చినా లోకేష్ వచ్చినా ఒకటి ఎవరు వచ్చిన దేనికి లేక రాశాడు ఆయన? రాష్ట్రం కోసం, ఆయన సొంతం కోసం, రాష్ట్రం కోసమే కదా పాలన ఆపుతున్నారని రాసింది ఆయన. ఏ విషయం రాశాడు ఆయన లేఖ చెప్పండి. 820 కోట్లు మోసం చేశాడు, ఆల్రెడీ కేసే బుక్ అయింది సీబీఐ. ఏం చేస్తారు ఎవడైనా ఇంకా? ఆయన పవర్ ప్లాంట్ కొనలేదని కదా, గవర్నమెంట్ కొనలేదని కదా ఆయన పక్క పోయింది. ఏ దేనికి రాజీనామా చేయాలి ఆయన? కారణం చెప్పాలి కదా వాళ్ళు. ఇప్పుడు అలా నాకు రాజీనామా చేయాలి చంద్రబాబు చెప్పమని చేస్తాడు ఆయన. మరి ఆయన ఆయన మేకండా హైదరాబాద్లో కూర్చున్నాడు, ఆంధ్రాలో లేడు ఆయన. మరి ఏం చేస్తారు? నాన్ లోకల్లో కూర్చుని లోకల్ గురించి మాట్లాడితే అట్ట రా. ఇక్కడ ఉండాలి కదా, ఇక్కడ ఉండి జనంలో తిరుగుతుంటే టీడీపీ అధికారులు రావచ్చు. మరి ఏది ఆయన ఐడి? 3 సంవత్సరాలు పెట్టింది అసలు వార్ అవటరింగ్ రోడ్డు తీశారు. 5 సంవత్సరాల్లో రాజధానికి అవటరింగ్ రోడ్డు ఇచ్చారుగా, 5 ఏళ్ళు పెట్టింది బీజేపీలో ఉండారుగా, తీశారు రావు. ఇది ఏమి చేయకుండా ఏం చేసాం చేసామంటే అట్ట రాజధాని కట్టారు. 10,000 కోట్లు పెట్టి 500 కోట్లు పెట్టి ఇది కట్టుకోలేపారు కదా వారది. రమ్మంటే రాజీనామా చేయమండి, ఎలక్షన్ కొద్ది సరిపోయింది. రాజీనామా చేసి ఎలక్షన్ కొద్ది సరిపోతుంది కదా. వాళ్ళే ప్రజలు నిర్ణయిస్తారు సార్, ఎట్టు చెబుతాం మేము ఎట్టు చెబుతాం. ప్రజలు నిర్ణయిస్తే గెలిచినట్టు వచ్చింది. అది కరెక్టే, ప్రస్తుతానికి తగ్గుముఖం పెట్టిందిగా కరోనా. ఇటువంటి యాక్షన్ వస్తే బాగుంటుంది, కాకపోతే ఇంకా అదే అప్డేట్స్ అలా పెడతామంటున్నారు. ప్రజల దగ్గర కరోనా టైంలో వస్తే మరి ఇబ్బందిగా సీఎం గారు వచ్చిన ప్రజల దగ్గర కంటే ప్రజల దగ్గరే ఉంటున్నారుగా, కష్టమే తీసుకురాలే. ఈ ఆరోపణలు ఉన్నాయిగా, జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నా వస్తే రావచ్చు, జరుగుతుంది. కరెక్ట్ అంటే ప్రతిదీ వాళ్ళు కోర్టుకి వేస్తుండ్రు కదా, స్కూలు ఈ స్కూళ్ళ గురించి కానీ మన ఇదేది ఇంగ్లీష్ పట్టాలు హిందీ పట్టాలు అన్నీ ఆపేస్తున్నారు కదా, దానివల్ల కొన్ని ఆగిపోతున్నాయి కదా చాలా వరకు. ఆయనంతా మామూలుగా ఆయన సొంత ఒప్పిన ఆయనది ఏంటో మనకి. రాజీనామా 151 సీట్లు ఉన్నాయన రాజీనామా చేస్తారా? ఎందుకు చేయాలి? బాగానే ఉంది కదమ్మా, నాకైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే మళ్ళీ జూన్ వరకు ఆగితే కొద్ది పిల్లలు ఈ కరోనా కదా, అప్పుడు దాకా ఆగితే కొంచెం సేఫ్టీగా ఉంటారు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మొన్న ఈ మధ్యన ఉత్తరప్రదేశ్లోనే ఇక్కడ బాగా స్ప్రెడ్ అయింది కదా, మొన్న మంద కూడా శ్రీకాకుళంలో స్ప్రెడ్ అయింది కొంతమంది పిల్లలకి. మరి అలాంటి విధానం రాకుండా ఇప్పుడు ఎన్నో ఆగిపోయారు, పోయింది కదా 6 నెలలు. ఇంకొక 6 నెలలు ఆగితే మార్చికి మళ్ళీ వచ్చే మార్చికి ఏప్రిల్ మే జూన్ రావాల్సింది ఏమన్నా. అంత అధికారులు ఉన్నారు, అంతా ఉన్నారు కదా, వాళ్ళు పనిచేస్తున్నారు కదా.
ఇప్పుడు ఆయన వచ్చి ఏముంది, ఆయన వచ్చిన ఏమవుద్ది, అధికారులతో చేపిస్తే చాలు మంచిగా. ఏం చెప్పలేం కదమ్మా, టైం ఉందిగా, 3.5 ఏళ్ళు ఉంది ఇంకా దగ్గర దగ్గర. అప్పుడు ఏం చెబుతాం మనం, చెప్పలేం కదా దాని గురించి. ఎవరు ఉన్నారంటే ఏం చెబుతాం మనం, జనం మైండ్ ఎట్లా ఉంటుందో ఒక తెలియదు మనకి. అది అప్పుడుగా ఎలక్షన్ వచ్చినప్పుడు అన్ని ప్రభావాలు ఉంటాయి కదా, డబ్బు ఉంటుంది. మనం చూస్తుంటే సోషల్ మీడియాలో చూస్తుంటే జరుగుద్ది అంటున్నారు, అది ఎంత మట్టుకనేది ఏం తెలుసుద్ది. మనం చెప్పగల ఇప్పుడు కోర్టు విషయాలు మనం చెప్పలేం కదా, కోర్టుది ఏది ప్రభుత్వం, మనమేం చెప్పగలుగుతాం. సామాన్యులు హైకోర్టు సుప్రీంకోర్టులు కదా ఇవన్నీ, మనమేం చెప్పగలుగుతాం. ఇక అవన్నీ రాజకీయంగా మనకు అంత అవగాహన లేదమ్మా. ఇప్పుడు వాళ్ళు రాజకీయాల్లో ఏముంటాయి మనకేం తెలుసు. ఇప్పుడు నువ్వు చేయమంటే చేస్తాడు, నేను చేయమంటే చేస్తాడు, ఇవన్నీ ఈ మాటలు రాజకీయాలు అట్టే ఉంటాయి, అవునా కదా. అంతేగా దానికి చేయమని చేస్తామని ఏం జరిగే కాదు. ఇప్పుడు నేను చేయమంటే చేస్తాడా, లేకపోతే ఇంకోటి చేయమంటే చేస్తాడా, ఏం మరి ఆ నియోజకవర్గం అంటే మనకు తెలియదు కదా, తూర్పుగోదావరి జిల్లా కదా అది, మనకేం తెలుసుద్ది అక్కడ రాజకీయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.